నమస్తే, వెల్కమ్ బ్యాక్ అండి. చక్కని సారీ కలెక్షన్స్ అండి, వేరేరి చాలా జాగ్రత్తగా మంచి సారీ కలెక్షన్ షేర్ చేయడానికి ఈ రోజు డిఫరెంట్ కలెక్షన్ మన వీడియో కోసం తీసుకొచ్చాం. చాలా బాగుంటాయండి ఇవాళ అయితే కనుక. వీటికి సంబంధించిన లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో అయితే కనుక అవైలబుల్గా ఉన్నాయి. అలాగే మీషోలో బాగా ట్రెండింగ్లో ఉంది, చాలా హల్చర్ చేస్తున్నటువంటి సారీస్ అని చెప్పచ్చు ఇవి. సో లేట్ చేయకుండా అయితే కనుక చూపించేస్తాం అందరూ. ఈరోజు మన వీడియోలో అయితే కనుక ఇలా టిష్యూ బేస్ మీద క్రష్డ్ శారీస్ అండి ప్రజెంట్ హవా మీషోలో. ఈ శారీస్ కానివ్వండి, మీషోలోనే కాదు బయట ఆన్లైన్ ఇన్స్టా మొత్తం అంతా కూడా మనకైతే కనుక ఈ శారీస్ ఒక ఇట్లా ఊపేస్తున్నాయి అనమాట వీటి క్రేజ్తోని. సో ఈ శారీస్ మనకి మీషోలో కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో రీసెంట్గా ఇది మనకి జాహ్నవి కపూర్ కట్టుకున్నారనమాట ఒక ఫంక్షన్ దగ్గర. సో అక్కడ నుంచి అయితే కనుక ఇది సెలబ్రిటీ శారీ కింద కూడా బాగా అయితే కనుక డిమాండ్ వచ్చేసిందండి. ఓపెన్ చేద్దాము. కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా దీంట్లో పేస్టల్స్ పైన ఉన్నాయండి. దీనిలో పైన వచ్చేసి మనకి ఈ విధంగా పట్టు బార్డర్ స్టైల్ కంప్లీట్ వీవింగ్ కాన్సెప్ట్. పైన ఎంతైతే మనకి బార్డర్ వచ్చిందో సేమ్ కింద కూడా టూ సైడ్ కూడా ఇదే బార్డర్ అయితే కనుక వచ్చిందండి. చాలా బాగుంది, చాలా చక్కగా ఉంటుంది కట్టుకుంటే. కలర్ కాంబినేషన్ కూడా చాలా క్లాస్గా ఉంది. వీటిల్లో చాలా కలర్స్ మనకి మీషోలో అవైలబుల్గా ఉన్నాయి. ఒకసారి నేనైతే కనుక అవన్నింటినీ కూడా వెతికి నేను మీకు ఒక దగ్గర పెడతాను. నెక్స్ట్ శారీ అయితే కనుక చక్కగా బ్లూ కలర్ కాంబినేషన్ మీద వచ్చినటువంటి శారీ అండి. శారీ లెంత్ కూడా చాలా బాగా వచ్చింది అండ్ లైట్ వెయిట్ చక్కగా మీకు కనపడుతుండొచ్చు అండి. ఆ క్రష్ అనేది ఎట్లా మీకు కనపడుతుందో అర్థమవుతుందని అనుకుంటున్నాను మనకి కెమెరాలో. ఇదైతే కనుక బ్లౌజ్ పార్ట్ మీరు చూసుకోవచ్చు. సో ఇక్కడైతే కనుక డివైడ్ అయిందండి మనకి మిడిల్లో. సో సేమ్ మనకైతే కనుక ఇదే కలర్ కాంబినేషన్ లో బార్డర్ అయితే కనుక బేస్ చేస్తూ మనకి బ్లౌజ్ అనేది ఇచ్చారండి. ఇక్కడ నుండి అయితే కనుక మనకి కంప్లీట్ గా శారీ అంతా కూడా ఈ విధంగానే వచ్చేసింది మీరు చూసుకున్నట్లయితే. సో సేమ్ అండి శారీ టూ సైడ్ బార్డర్ తో ఎండింగ్ వరకు కూడా ఇదే కాన్సెప్ట్ తో ఇచ్చారు. పేస్టల్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకి చాలా చాలా బాగుంటుంది. టిష్యూస్ ఇష్టపడే వాళ్ళకి చాలా బాగుంటుందండి ఈ శారీ అయితే. ఇట్లా మనకి అణిపోయినట్టు ఉండదు, మరీ ఇలా నుంచున్నట్టుగా కూడా ఉండదు. చక్కగా మేనేజ్ అవుతుంది, మంచి ఫ్యాన్సీ లుక్ అలాగే పాష్ లుక్ కూడా ఉంటుందండి. సో కాంబినేషన్ అయితే కనుక మనకి శారీ వేస్తే ఈ విధంగా ఉంటుందండి. సో మీరు తప్పకుండా ట్రై చేయొచ్చు, 100% రికమెండెడ్ అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్ గా ఉందండి. మన సమ్మర్ లో ఎక్కడికన్నా వేసుకెళ్ళినా కూడా ఏదో గుచ్చుకుపోతున్నట్టు అలాంటి ఫీలింగే లేదు. అటు ఫ్యాన్సీకి మనకి కవర్ అవుతుంది అండ్ మన అంటే లైక్ కంఫర్ట్నెస్ కి కూడా చక్కగా సెట్ అయ్యేటువంటి శారీ. అండ్ ఒకసారి అయితే కనుక క్లోజప్ లుక్ లో మీరు ఫ్యాబ్రిక్ క్వాలిటీ అలాగే బార్డర్ కూడా చూసుకోవచ్చు. సో దీనిలోనే ఇంకో కలర్ కూడా తెప్పించానండి, ఒకసారి ఆ కలర్ కూడా నేను షేర్ చేస్తాను. నెక్స్ట్ అయితే కనుక దీనిలో లిటిల్ బిట్ డార్క్ చాట్ అండి. ఇది మెహందీ గ్రీనిష్ షేడ్ పని అయితే కనుక వచ్చింది అనమాట. సేమ్ శారీ అండి, బార్డర్ గానీ డిజైన్ గానీ, డిజైన్ అంటే ఆ క్రష్ మెటీరియల్ అనేది నా ఉద్దేశము. సో మీకు ఒకవేళ అది లైట్ అయిపోతుంది అని అనుకుంటే కనుక ఈ కలర్ కూడా చాలా బాగుందండి. ఇంకొకటి కూడా ఆరెంజిష్ కాంబినేషన్ లో కూడా ఉంది. నేను లింక్ అయితే కనుక తప్పకుండా డిస్క్రిప్షన్ లో షేర్ చేస్తాను. లింక్ మీద మీరు ఇలా క్లిక్ చేస్తే డైరెక్ట్ గా పర్చేసింగ్ లోకి వెళ్ళిపోతారండి వెండర్ దగ్గర మిషన్లో కాబట్టి ఈజీ. సో నెక్స్ట్ అయితే కనుక ఇది ఓపెన్ చేద్దాము. ఒకసారి దీని డీటెయిలింగ్ కూడా ఇచ్చేస్తానండి మీకు ఒకవేళ నచ్చిందనుకుంటే కనుక. మీరు తప్పకుండా ఇది కూడా ట్రై చేయొచ్చు. ఇదైతే కనుక మీరు ఇక్కడ చూసుకోవచ్చు డివైడ్ అయిపోయి ఇచ్చిన పార్ట్ తోని. ఇదైతే కనుక మనకి 1 మీటర్ వరకు కూడా బ్లౌజ్ అనేది ఈ విధంగా వచ్చిందండి. ఒకవేళ వద్దు శారీ మనకి పెద్దగా కావాలి అనుకున్న వారికి కానివ్వండి, ప్లస్ సైజ్ మనకి కుచ్చుళ్ళు ఎక్కువ కావాలనుకునే వాళ్ళకి కూడా ఈజీగా ఇంకా అయితే కనుక 3 to 4 కుచ్చుళ్ళు మనకి కవర్ అవుతాయండి. మీరు గోల్డ్ లేకపోతే ఇంకేదైనా కాంట్రాస్ట్ లేదా కలంకారీ కాన్సెప్ట్ లైక్ వాట్ ఎవర్ మీ చాయిస్ తోని ఐడియాతో మీ బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేయించుకుంటే ఇంకా కూడా 3 to 4 కుచ్చుళ్ళు అయితే మనకి ఇంకా ఎక్స్ట్రా వస్తాయి, ఇంకా కంఫర్ట్ గా ఉంటుంది. లేదు దీంతో గౌన్ గా కూడా చేయించుకోవచ్చు అండి, మల్టీ యూజ్ మనకి ఇది కూడా కాబట్టి హైలీ రికమెండెడ్. మీరు చూసుకున్నట్లయితే ఈ లెంత్ కూడా చూడవచ్చు అండి, మీకు ఈ లెంత్ కూడా నా చెయ్యి ఇక్కడ వరకు ఉంది, నా తర్వాత కూడా ఇంతవరకు అయితే కనుక ఎక్స్ట్రా ఉంది కాబట్టి మంచి హైట్ పర్సనాలిటీ ఉన్న వాళ్ళకి కూడా చక్కగా అయితే కనుక ఈ సారీ మీకు మంచి లుక్ అయితే కనుక ఇస్తుందండి, అందులో ఏం డౌట్ లేదు. ఒకవేళ మీరు కొనుక్కున్నాక నచ్చకపోతే ఎలాగో రిటర్న్ ఉంది కాబట్టి టెన్షన్ అవ్వాల్సిన అవసరం అసలే లేదు. దీనిలో కలర్స్ ఉన్నాయండి, మంచి కలర్స్ ఉన్నాయి. నేను ఒక 2 అయితే షేర్ చేస్తున్నాను, కలర్స్ కూడా పెడతాను. పాసిబుల్ అయితే మీకు అందులోంచి నచ్చింది అనుకుంటే అది కూడా మీరు తీసుకోవచ్చు. సో కంప్లీట్ గా మనకి ఇది సారీ లుక్ అండ్ ఒకసారి అయితే కనుక మీకు లెంత్ కూడా చెక్ చేసి ఇచ్చేస్తాను ఎలా వచ్చింది ఏంటి అనేసి. చాలా బాగుందండి లెంత్ వైజ్ గా, క్వాలిటీ వైజ్ గా 1% కూడా దీనిలో రాజీ పడైతే కనుక లేదు. చక్కగా ఉంది, చక్కగా నచ్చే కలర్స్, చక్కటి డిజైన్ చూడండి. గౌన్ అది చేయించుకున్నా కూడా చాలా బాగుంటుంది, చక్కగా లెంత్ కాన్సెప్ట్ లోనే చూడండి. శారీ మొత్తం అంతా కూడా మనకి ఈ విధంగా వచ్చింది. సో హైలీ రికమెండెడ్ ఇది కూడా మనకి. నెక్స్ట్ అయితే కనుక వైట్ కలర్ పైన డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ డార్క్ తో అయితే కనుక రావడం వల్ల చీర చక్కగా కనిపిస్తుందండి.
ఇది యాక్చువల్గా జార్జెట్ సారీ అని ఇచ్చారు, బట్ ఇది ఆల్మోస్ట్ మనకి శాటిన్ రిలేటెడ్ లో అయితే కనుక ఉంది. మంచి షైన్ ఉంది, లైట్ వెయిట్ ఉంది, చక్కగా ఫ్లెక్సిబుల్ గా ఫ్లోయీ గా అయితే కనుక ఉంది. ఒకసారి అయితే కనుక సారీ నేను ఓపెన్ చేస్తానండి. ఇది కూడా చాలా మంచి సారీ లైట్ వెయిట్ లో. సో వైట్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకి అయితే కనుక చాలా బాగుంటుంది. చాలా మంచి ఫ్యాబ్రిక్ పైన అయితే కనుక వచ్చిందండి. ఇది మనకి జార్జెట్ మెన్షన్ చేశారు కానీ శాటిన్ అంటాం బెస్ట్ అని అడిగితే డాట్ లో అయితే కనుక మనకి ఇది బ్లౌజ్ పీస్ వచ్చేసింది. ఇక్కడ ఉండే అయితే కనుక మనకి సారీ అనేది స్టార్ట్ అయిందండి. మనకి ఒక మంచి షైన్ లాంటిది ఉందండి, చూడొచ్చు. ఇట్లా మనకి పెద్ద పెద్ద రోజా ఫ్లవర్స్ తో అయితే కనుక అక్కడక్కడ ఇలా ఇచ్చారనమాట. కట్టుకున్నప్పుడు ఏంటంటే కింద సైడ్ కుచ్చుళ్ళ దగ్గర చక్కగా మనకి ఈ డిజైన్ అయితే కనుక కనపడుతూ ఒక దగ్గరగా వస్తూ లైక్ గులాబీలన్నీ కూడా ఒక దగ్గర జమ అవుతాయి. కుచ్చుళ్ళు పెడతాం కదా అండి, అలా అయితే కనుక ఇది ఒక డిఫరెంట్ డిజైన్ లైక్ ఇష్టపడే వాళ్ళకి. ఇక్కడ నుంచి అయితే కనుక మనకి పళ్ళు అనేది ఇలా వస్తుంది, ఇక్కడ నుంచి వస్తుందండి. సో మనకి ఇదంతా కూడా పళ్ళు పాటతో అయితే కనుక దీన్ని హైలైట్ చేశారండి. సో ఇది పళ్ళు. ఇలాంటి కాంబినేషన్ ఇష్టపడే వాళ్ళకి అయితే కనుక ఇదొక న్యూ చాయిస్ అని చెప్పాలండి. సో ఇదైతే కనుక మనకి కంప్లీట్ గా శారీ యొక్క లుక్ నచ్చిందనుకుంటే కనుక తప్పకుండా ట్రై చేయొచ్చు. లైట్ వెయిట్ ఉందండి, ఈజీ వాష్, ఈజీ మెయింటెనెన్స్ లో చక్కగా ఫ్లోయీ ఫ్లోయీ శారీ అనమాట. ఒకసారి అయితే కనుక ఇప్పుడు క్లోజ్అప్ లుక్ లో చూసుకున్నట్లయితే మీకు దానిపైన వచ్చినటువంటి ఆ ప్రింట్ అంతా కూడా అర్థమవుతుందండి. ఇది ఏం పోయే ప్రింట్ కాదు, శారీలోనే మనకి కంప్లీట్ గా ప్రింట్ అయ్యి వచ్చినటువంటి డిజిటల్ ప్రింట్ అండి. మరొక డిజైన్ అండి, ఇది వచ్చేసి మనకైతే కనుక చక్కగా మంచి రాయల్ బ్లూ కి ఆరెంజ్ కలర్ బార్డర్ పైన చాలా చాలా బాగుందండి. కట్టుకుంటే ఉన్న క్యాటలాగ్ ఫోటో మనకి మీషోలో అయితే కనుక పక్కగా అట్రాక్ట్ చేసేటువంటి కలర్ కాంబినేషన్ పైన చాలా చాలా బాగుంది. అండ్ బనారస్ కాంబినేషన్ అండి ఇది. అండ్ ఇలాంటి కలెక్షన్స్ ఎప్పటికప్పుడు మనం అప్డేట్ చేస్తూ ఉంటాం కాబట్టి తప్పకుండా వీడియోస్ నేను మీకు హెల్ప్ అవుతాయని అనుకుంటున్నానండి. వీడియో నచ్చింది అనుకుంటే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతి ప్రోడక్ట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉందండి, మీకు ఏది పర్చేసింగ్ కావాలనుకున్నా కానీ ఒకసారి డిస్క్రిప్షన్లో చెక్ చేసుకుని తీసుకోండి. అండ్ ఓపెన్ చేసేసానండి శారీ అయితే కనుక మనకి ఆరెంజ్ కలర్ పళ్ళుతో అయితే కనుక మనకి కంప్లీట్ వీవింగ్ కాన్సెప్ట్లో మనకి ఈ విధంగా అయితే కనుక షార్ట్ లెంగ్త్ పళ్ళుతో మనకి ఇలా వచ్చేసింది. టూ సైడ్ కూడా ఆరెంజ్ బార్డర్ ఈక్వల్ బార్డర్తో అయితే కనుక వచ్చి కంప్లీట్ వీవింగ్ శారీ లైట్ వెయిట్ శారీలో అయితే కనుక మనకి ఇది అవైలబుల్గా ఉందండి. సో ఎవరికైనా గిఫ్టింగ్ పర్పస్ ఇవ్వాలనుకున్నా, ఇప్పుడు ఉన్నటువంటి సీజన్ కి తగినట్టుగా, లేకపోతే మీకే మీరు తీసుకోవాలనుకున్నా, టెంపుల్స్ కి కట్టుకోవాలనుకున్నా కూడా ఈ శారీ అయితే కనుక చాలా చాలా బాగుంటుంది. ఇది మనకైతే కనుక ప్లెయిన్ ఎందుకు వచ్చిందంటే ఇక్కడ శారీ వెయిట్ కాకుండా కట్టు చెంగు దగ్గర పాటు ఇక్కడ ఒక 1 మీటర్ వరకు అయితే కనుక అంటే మనం చెక్కున్న తర్వాత ఒక టర్న్ వరకు మనకి ఇది ప్లెయిన్ ఉందండి చూసుకోవచ్చు. సో జస్ట్ శారీ వెయిట్ అవ్వకుండా మాత్రమే ఈ విధంగా ఇచ్చేసారు. ఇక్కడ నుంచి మొత్తం అంతా కూడా దీనితోనే మనకి అయితే కనుక కంప్లీట్ గా ఈ డిజైన్ అనేది వచ్చేసింది. అండ్ దీనికైతే కనుక ఆరెంజ్ కలర్ మనకి ప్లెయిన్ లోనే బ్లౌజ్ అండి, విత్ బార్డర్ కాన్సెప్ట్ తో అయితే కనుక మనకి ఇట్లాగా 80 సెంటీమీటర్ వరకు అయితే మనకి బ్లౌజ్ అనేది వచ్చిందండి. సో ఆఫ్టర్ స్టిచ్చింగ్ ఆరెంజ్ కలర్ బ్లౌజ్ వేసుకుని చక్కగా కాంబినేషన్ సెట్ చేసుకుని మనం కనుక ఈ శారీని చక్కగా కట్టుకుంటే కనుక చాలా బాగా కనబడుతుంది అండి. అండ్ ట్రెడిషనల్ లుక్ పక్కా ఉంటుంది. అండ్ బడ్జెట్ రేంజ్ లో 100% మనకి మంచి బ్రైట్ లుక్ అయితే కనుక ఇస్తుందండి. చక్కగా మీకు మౌల్డ్ అయ్యే కాన్సెప్ట్ లో మంచి కలర్ కాంబినేషన్ పైన కలర్స్ లేవండి, సింగిల్ కలర్ పైన వచ్చినటువంటి చక్కని శారీ చూడండి. అసలు కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో, ఎంత దూరంలో ఉన్నా గానీ ఐ క్యాచీ కాంబినేషన్ అయితే కనుక చాలా చక్కగా బడ్జెట్ రేంజ్ లో అయితే కనుక వచ్చినటువంటి శారీ అండి. ఒకసారి క్లోజ్అప్ లుక్ లో మీరు శారీ కలర్ కాంబినేషన్ అండ్ బార్డర్ అండ్ బ్యాక్ సైడ్ అయితే కనుక ఈ వీవింగ్ కాన్సెప్ట్ లో చూసుకోవచ్చు. థ్రెడ్స్ కూడా లేవండి, సో మనం మేనేజ్ చేయగలిగినటువంటి డిజైన్ అనే చెప్పాలి. చక్కగా ఆల్ ఓవర్ మనకైతే కనుక గోల్డ్ కలర్ వీవింగ్ లో మనకి ఈ డిజైన్ అయితే కనుక కంప్లీట్ ఆల్ ఓవర్ వర్క్ తో వచ్చేసింది. స్టెప్స్ అది పెట్టి కట్టుకున్నా కానివ్వండి, మంచి జ్యువెలరీ అది పెట్టుకున్నా కానివ్వండి, చక్కగా ఎవరు ఏ ఏజ్ వాళ్ళు కట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది. కొంచెం పెద్ద ఏజ్ వాళ్ళైతే సింగిల్ స్టెప్ పైన కొంచెం చిన్నపిల్లలకి స్టెప్స్ నీట్ గా పెట్టుకుని చక్కగా క్యూట్ గా రెడీ అయ్యి వడ్డాను లాగా పెట్టుకుంటే మాత్రం భలే కనపడతారు నీట్గా. సో ఓవరాల్ గా అయితే కనుక మనకి ఇది ట్రెడిషనల్ శారీ లుక్ అండి బడ్జెట్ రేంజ్ లో. సో చూసారు కదా అండి కలెక్షన్స్ అన్ని, నేను మీకు అయితే కనుక నచ్చాయనే అనుకుంటున్నాను. మరో మంచి కలెక్షన్స్ తో మరో మంచి వీడియోతో మళ్ళీ రేపు కలుద్దాం. తప్పకుండా ఛానల్ అయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ కలెక్షన్స్ పైన డిఫరెంట్ డిజైన్స్ అన్ని కూడా మన ఛానల్లో ఎప్పటికప్పుడు నేను అప్డేట్ చేస్తూనే ఉంటాను కాబట్టి తప్పకుండా మీ షాపింగ్ వీడియోస్ అనేది హెల్ప్ అవుతాయి. థ్యాంక్ యూ, టేక్ కేర్, రేపు కలుద్దాం, బై ఫ్రెండ్స్.